हाय अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल वीडियो लो वेस्ट गोदावरी स्पेशल रेसीपी अगर कोरमेन चापल ईगर सिंपल गा टेस्टी गा तैयार चेसुकोवालम वीडियो लो चेसी चूपिस्तानु। मुंदुगा कोरमेन चापल ईगर तैयार चेसुकोवडानिकी इक्कड नेनु मीडियम साइज लो उंडे ओक कोरमेन चाप तीसुकोनी शुभ्रंगा क्लीन चेसुकुन तर्वात पैन स्किन तीसुकोनी चापनु शुभ्रंगा कडिगी राउंड गा मुक्कलु कट चेसुकोनी पेट्टुकुन्नानु। కొరమైన చేప పైన ఉన్న స్కిన్ తీసుకున్న తర్వాత ఇలా రౌండ్ గా ముక్కలు కట్ చేసుకుని కర్రీ చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది। కొరమైన చేప ముక్కల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు అలాగే నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను। ఇలా కడగటం వల్ల చేప ముక్కలకు నీసి వాసన ఏదైనా ఉంటే కూడా పోతుంది। ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి ఇక్కడ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే ముగ్గిన టమాటా అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను। వీటిని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేసుకుని పెట్టుకోవాలి। మేన చేపల కూరలో ముగ్గిన టమాటా వేసుకోవడం వల్ల చేపల కూర టేస్ట్ అనేది బాగుంటుంది। స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు। ఇప్పుడు కొరమైన చేపల ఈగురు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర హాఫ్ గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి। వీటిని 2 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఈ పేస్ట్ ను పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి। పేస్ట్ ఆయిల్ లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు అలాగే స్పైసీకి సరిపడా కారం అలాగే 1/2 టీ స్పూన్ దాకా చేపల మసాలా పొడి కూడా వేసుకోవాలి। ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొరమైన చేప ముక్కలు వేసుకోవాలి। ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఇలా మగ్గించడం వల్ల మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా ఈ కొరమైన చేప ముక్కలకు బాగా పడుతుంది। ఇప్పుడు మూత తీసి రెండో వైపుకు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మరో 2-3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి। చేప ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి 6 నుండి 7 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। రెండు 8 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా వండినట్టయితే ఎంతో రుచిగా ఉండే వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన కొరమైన చేపల ఈగురు రెడీ అవుతుంది। ఇలా చేసుకున్నట్టయితే కొరమైన చేపల ఈగురు స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది। సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి।